ఆవేనల రాత్రి 4వ భాగం. 3వ భాగంలో భారతి వారం రోజుల్లో ఊరెళ్ళిపోతానని, మళ్ళీ కనిపించని, తన కోరిక తీర్చమని వెంటపడుతుంది. యోగీంద్ర ఇదంతా తట్టుకోలేక నవీనను అబద్ధాలతో మభ్యపెట్టలేక సతమతమవుతుంటాడు. ఇంతలో రవళి ఆత్మహత్య చేసుకుంటానని నవీనకి ఉత్తరం రాస్తుంది. వెంటనే నవీన రవళి దగ్గరికి బయలుదేరుతుంది. యోగీంద్ర ఇరకాటంలో పడతాడు. కథ కొనసాగుతుంది. ఆమె ఏ విషయం చెప్తోందో యోగికి ముందు అర్థం కాలేదు. ఓ ఫైలు అతను ముందుంచింది. చూడు, వెస్ట్ జోన్ డీలర్స్కి నువ్వు రాసిన ఉత్తరాలు, నువ్వు రాసినట్టుగా లేవవి. అప్పుడు చూశాడు యోగి ఒక్కో లెటర్ని. నిజమే, ఏ వ్యాపారాభివృద్ధికైనా కావలసింది కస్టమర్స్ని పెంచుకోగలడం అనే ముఖ్యాంశాలని మర్చిపోయినట్టు చాలా ఇదిగా రాశాడు. సఖ్యత లేదు, ఇంప్రెస్ చేయడానికి ఉపయోగించే భాష అందమైన అప్రోచ్ లేదు, చాలా యాంత్రికత కనిపించింది అన్ని లెటర్స్లోనూ. ఇంత నీచంగా ఎలా రాయగలిగాడు, మనసు బాగోలేదా? అడిగింది మ్యాగీ. వ్యక్తిగా ఎంత జోవియల్గా ఉన్నా బాస్గా చాలా ఖచ్చితమైన వ్యక్తి మ్యాగీ. బాధ్యతల్లో ఏమాత్రం అలసత్వం కనిపించినా తనని మాత్రమే కాదు తన పై అధికారుల్ని కూడా స్పేర్ చేయదామే. డిపార్ట్మెంట్ చీఫ్గా మ్యాగీ మార్కెట్ డివిజన్లో అసాధారణమైన మార్పులకి కారణమైంది. బోర్డు డైరెక్టర్స్ దాకా ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సైతం మార్కెటింగ్కి సంబంధించిన నిర్ణయాల్ని ప్రశ్నించడం డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఎవ్వరూ చెప్పని విషయం. డ్యూటీ విషయంలో యోగి కూడా ఇంచుమించు అదే పంథాలో నడిచే ఆఫీసర్. అతని పొరపాట్లను వేలెత్తి చూపే అవకాశం ఎవ్వరికీ ఇంతదాకా రాలేదు. అలాంటిది ఈరోజు తను దోషిలా నిలబడాల్సి వచ్చింది. మ్యాగీ అధికారపూర్వకంగా ప్రశ్నించలేదు, కానీ సున్నితంగా అడిగినా తన బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేయటం ఉంది అందులో. కొందరికి సన్నివేశాలు అలవాటు కావచ్చేమో, కానీ యోగీంద్రకి ఇది అరుదైన అనుభవం. అందుకే ఆర్గ్యూ చేయకుండా ఐఎమ్ సారీ అన్నాడు తల వంచుకొని. నిజమే, పొరపాటు జరిగింది, కానీ దానికి ఓ కారణం ఉండుంటుంది అంది మ్యాగీ అనలైటికల్గా. క్షణంపాటు ఉద్విగ్నంగా చూశాడు. మనసులోని ఆలోచనల్ని ఏకరవ పెడదామన్నంత ఆవేశం వచ్చింది, కానీ నిభాయించుకున్నాడు. తెగించిన ఆడది ఏదన్నా చేయగలదు అంటూ ఇందాక సుధాకర్ అన్న మాటలు వివరణ గుర్తుకొస్తుంటే మరీ అస్థిమితంగా ఉంది. ఇంట్లో మీ ఆవిడ లేదా? ఎలా ఊహించగలిగింది మ్యాగీ? దిగ్భ్రాంతిగా చూశాడు. లేదు, వైజాగ్ వెళ్ళింది. నువ్వు నిజాయితీ గల వ్యక్తివి మాత్రమే కాదు, మంచి భర్తవి కూడా. అందుకే నువ్వేదో టెన్షన్లో ఉండటాన్ని ఈ 2-3 రోజుల్లో నేను గమనించాను యోగి. నీకు అభ్యంతరం లేకపోతే సాయంకాలం ఓసారి మా ఇంటికి రా. మ్యాగీ గొంతులోని ఆత్మీయత అతన్ని ఎంతగా కదిలించింది అంటే కాదనలేకపోయాడు. తను చాలా చదివాడు, అసలు ఇప్పటికీ విద్యార్థిలా చదివి చాలా విషయాలు ఆకలింపు చేసుకోవడం యోగికి అలవాటు. కానీ తనకున్నది పుస్తక పరిజ్ఞానమే తప్ప ప్రపంచ జ్ఞానం కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మ్యాగీ వయసులోనే కాదు, ప్రపంచాన్ని క్షుణ్ణంగా చదవడంలో తనకన్నా ఎక్కువే. అందుకే సుధాకర్లా జీవితాన్ని ఈజీగా తీసుకునే వ్యక్తి కన్నా అవసరమైనప్పుడు పెద్దరికానికి కూడా ప్రదర్శించగల మ్యాగీకి తన బాధను చెప్పుకోవాలనుకున్నాడు. సో హాల్లోని సోఫాలో కూర్చుని యోగి చెప్పిందంతా విని మ్యాగీ సాలోచనగా నవ్వింది. భారతి నీతో అలా ఛాలెంజ్ చేసిందన్నమాట. మనసులోని భారాన్నంతా దింపుకున్న యోగికి ఇప్పుడు తేలిగ్గా ఉంది. ఎవరితోనూ పంచుకోలేని విషయాల్ని సానుభూతితో అర్థం చేసుకోగల ఏ వ్యక్తికైనా చెప్పినప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉండేది ఇప్పుడు అర్థమైంది. రాత్రి 7 గంటల సమయం కావడంతో బయట కార్ల వృధా పరిమితంగా ఉంది. ఈ రోజుల్లో నీలాంటి యువకులు ఉండడం చాలా అరుదు అంది అభినందనలా చూస్తూ. చిరుగర్వం అనిపించింది యోగికి. నవీన నీకు భార్య కావడం కన్నా ఆమెకు నీలాంటి భర్త దొరకడం ఆమె అదృష్టం. ఓ విశ్లేషణలో అతడి మనసులోకి కొన్ని నిజాల్ని ఇంజెక్ట్ చేయాలనుకుంటోంది మ్యాగీ. అమెరికా ప్రెసిడెంట్ అయిన థియోటర్ రూజ్వెల్ట్ 20వ శతాబ్దంలో ఎంత డిస్టింగ్విష్డ్ పర్సనో నీకు తెలుసుగా. అలాంటి వాడు కూడా ఓ చోట తను కన్ఫెషన్లో ఓ నిజాన్ని చెప్పాడు. తను 70% సరిగ్గా ఆలోచించగలిగితే ఇంకా చాలా సాధించగలవాడినని. స్థాయి మనిషి అలా ఆలోచిస్తే మనమెంతని. అంతర్జాతీయ స్థాయిలో అసాధారణమైన పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించిన ఆయనే తాను సవ్యంగా ఆలోచించగలిగిన క్షణాలు 75% మించలేదు అని అన్నాడంటే మనం 1% ఉన్నట్టు. అలాంటి మనం మరొకరి ఆలోచనల్ని తప్పుపట్టడం ఎంతవరకు న్యాయం? కొన్ని క్షణాల తర్వాత అంది మ్యాగీ. ఒక మనిషి ప్రవర్తన మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు యోగి. ఉదాహరణకి ఆ రోజు పార్టీలో నా ప్రవర్తన కూడా. కానీ నాకు నువ్వు మారకూడదు అనుకుంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడకూడదు. నువ్వు ఆ రోజు నేను అంత సులభంగా నీకు లొంగను అనే వాక్యాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో నా మీద ప్రయోగించినా నేను నీకు శత్రువుగా మారలేదు అంటే కారణం నేను. నీ మీద అలాంటి ఆసక్తిని అందరి ముందు ప్రదర్శించటమే నాకు నేనుగా నన్ను తక్కువ చేసుకోవడమన్న నిజం నాకు తెలుసు కాబట్టి. కానీ భారతి అలా కాదు, నాకన్నా వయసులో అనుభవంలో చిన్నది.
పైగా తన ఆత్మన్యూనతతో క్షణక్షణం కుచించుకుపోతున్న అమ్మాయి, అలాంటి ఆడపిల్లని నువ్వు బ్లంట్గా తిరస్కరించావు. యోగి ఏకాగ్రతగా వింటున్నాడు తప్ప తన ప్రవర్తనని సమర్థించుకోలేదు. తిరస్కరించడం నీ అభిమతం, వెల్కమ్, తప్పులేదు. అది నీ వ్యక్తిత్వానికి సంబంధించింది. కానీ నీ ఎదుటి మనిషికి ఓ వ్యక్తిత్వం ఉంటుందని నువ్వు ఆలోచించాలిగా. నీకు అనిపించవచ్చు అసలు ఏ వ్యక్తిత్వము లేని ఆడపిల్లే అలా ప్రవర్తించగలదని. కానీ అలా ప్రవర్తించడమే ఆమె వ్యక్తిత్వమని నువ్వు ముందుగా అంగీకరించాలి. కాబట్టి ఆమె ఆలోచనల్ని, జడ్జ్మెంట్ని, ప్రైడ్ని గాయపరిస్తే అలాగే రియాక్ట్ అవుతుందని నువ్వు తెలుసుకోగలగాలి. అది కాదు యోగి, ఆ అమ్మాయి సంగతి వదిలేయి. ఈ ప్రపంచంలో చాలామంది మేధావులైన వ్యక్తులు సైతం పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటిని బాహటగా ఖండిస్తే అంగీకరించగలరు అనుకుంటున్నావా? అసలు నీ ఆర్గ్యుమెంట్తో ఏ మనిషినైనా ఖండించడానికి నువ్వు ఎవరివి? తర్కంలో నువ్వు ప్లాటో అంతటి వాడివై ఉండొచ్చు, సోక్రటిస్ అంతటి మేధావివి కావచ్చు. కానీ ఏ మనిషి ఆలోచనల్ని నువ్వు సూటిగా తప్పుబట్టి మార్చలేవు. ఇదే అతి సహజమైన తిరుగులేని సత్యం. మ్యాగీలోని మరో వ్యక్తిత్వాన్ని ఇప్పుడే చూస్తున్నట్టు ఆసక్తిగా వింటున్నాడు. నీ ఆలోచనలు తప్పు, నువ్వు ఇలా మాట్లాడకూడదు అని అంటే అది ఛాలెంజ్. నీ గొప్పతనాన్ని దర్పంతో ప్రదర్శిస్తే అప్రోచ్ అది. అప్పుడు నీ ముందున్న వ్యక్తి నీకు ప్రత్యర్థిగా మారి నిన్ను కాదనడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు. లార్జ్ బెస్టర్ ఫీల్డ్ తన కొడుకుతో సరిగ్గా ఇలాంటి సన్నివేశంలోనే ఏమన్నాడో తెలుసా? Men must be taught when you taught them not as things unknown, proper as things forgot. ఏ మనిషికైనా నీ ఆర్గ్యుమెంట్ అంగీకరించలేనప్పుడు నువ్వు వాళ్ళకి హితబోధ చేస్తున్నట్టు వాళ్ళకి తెలియకుండా బోధించినప్పుడే. ఇది నిజం యోగి. నీకు వీలైతే అవతల మనిషి కన్నా పెద్దవాడిగా నిరూపించుకో కానీ, తెలివైన వాడిగా నిరూపించుకో కానీ వాళ్ళకి నీ తెలివిని పంచుతున్నట్టు తెలియనియొద్దు. వాళ్ళ అహం దెబ్బతింటుంది. ఉదాహరణకి ఇందాక ఆఫీస్లో నీ కరస్పాండెంట్ విషయంలో నేను ప్రవర్తించిన తీరునే తీసుకో. నిజానికి నువ్వు పెద్ద బ్లండరే, కానీ నేను నిన్ను నీ అహం దెబ్బతినట్టుగా నిందించలేదు. స్థాయి మనిషి చేయాల్సిన తప్పు కాదన్నాను. చాలా సంతోషించావు అవునా? యోగి పెదవులు విచ్చుకున్నాయి. నిజమే, ఆమె సూటిగా తన తప్పిదాన్ని ప్రశ్నించి ఉంటే తను మొండిగా వాగ్వివాదానికి దిగేవాడు. కానీ అలా జరగలేదు. సున్నితంగా తన మేధస్సు గురించి ముందు చెప్పి ఆ తర్వాత తప్పును చూపించింది. ఇదే ప్రిన్సిపల్ భారతికి వర్తిస్తుంది యోగి. ఒకవేళ భారతిలో ఉన్న ఆత్మన్యూనత భావాన్ని దెబ్బతీయకుండా ఆమెకు నువ్వు నచ్చచెప్పి ఉంటే కాస్త ఆలోచించేదేమో, కానీ ఇప్పుడు బెదిరించే స్థాయికి వచ్చింది అంటే నువ్వు అంతగా గాయపరిచావు. ఇప్పుడు ఏం చేయాలి? అడిగాడు. సంధి చేసుకో. అర్థం కాలేదు యోగికి. అంటే అంగీకరించాలా? సంధి అంటే అంగీకరించడం కాదే, తెల్ల జెండా ఎగరేయమని, నవ్వింది మ్యాగీ. ఇంకా జవాబు తెలియనట్టు మొహం పెట్టిన యోగిని చూస్తూ అంది మ్యాగీ. నీకు ఇష్టం ఉందన్న విషయాన్ని అస్పష్టంగా కాక స్పష్టంగా తెలియచేసి అలా మానసికంగా ముందు గెలుపు సాధించాలి. సాధ్యం కాదేమో మ్యాగీ. భారతి పరంగా ఆ తర్వాత మరింత ఒత్తిడి ఎదురు కావచ్చు. ఆ తర్వాత నువ్వు ఆమె కోరిక నెరవేర్చకపోతే మరింత రెచ్చిపోతుందంటావు. అవును. భారతి అరిస్టోక్రాట్ ఫ్యామిలీకి చెందిన ఆడపిల్ల కాదు, మరీ దిగువ స్థాయికి చెందిన అమ్మాయా, మిడిల్ క్లాస్ చెందింది. అంటే సాహసం చేయగలని చెప్పడమే తప్ప చేయలేని తరగతికి చెందిందని అర్థం. యోగి ఆలోచిస్తున్నాడు. నేను ఆంగ్లో ఇండియన్ని, అయినా బాల్యం నుంచి నా చుట్టూ ఉన్న మూడు తరగతుల మనుషుల్ని స్టడీ చేస్తున్న ఆడదాన్ని యోగి. నీకు తెలీదు, శీలం గురించి ఎక్కువ ఆలోచించేది మధ్యతరగతి అమ్మాయిలే. కాబట్టి జాగ్రత్తగా డీల్ చేస్తే భారతి నీకు సమస్య కాదు. చెప్పింది వివరంగా ఏం చేయాలో. రాత్రి మ్యాగీ ఇంటిలోనే డిన్నర్ చేశాడు. ఆమె మాట ప్రకారం అర్ధరాత్రి దాటాక ఇంటికి వెళ్ళాడు. భారతి సమస్య అటుంచితే మ్యాగీ వ్యక్తిత్వంపై మరింత గౌరవం పెరిగింది. ఆ రోజే సందర్భాన్ని బట్టి పరిణితిని చూపించడం స్త్రీకున్న గొప్ప లక్షణమైతే మ్యాగీలో అలాంటి ఔన్నత్యం కనిపించింది. ఉదయం 7 గంటలకల్లా కాలకృత్యాలు ముగించుకొని యోగి బెడ్రూమ్లో నుంచి డైనింగ్ హాల్ దగ్గరకు వస్తూ చూశాడు. భారతి ఏదో ఆలోచిస్తున్నట్టుగా బయటికి చూస్తోంది. డైనింగ్ టేబుల్ మీద అప్పటికే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసింది. ఆ రోజు కూడా చాలా అందంగా ముస్తాబై ఉంది. హలో పలకరించాడు యోగి తనే ముందుగా. భారతి తల తిప్పి చూసింది. ఆమె యోగి ముఖంలో అసహనం లాంటిది ఊహించుకుంది. అలాంటిది ఏమీ లేదు, చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. రాత్రి డిన్నర్ ఏర్పాటు చేద్దామనుకున్న తన ప్రయత్నాన్ని తిప్పికొట్టిన యోగితో అవసరమైతే చిన్న వాగ్వివాదానికి కూడా దిగుదామనుకుంటే, ఇప్పుడు యోగి ముఖంలో కనిపించే ప్రసన్నత ఆమెని ఆశ్చర్యంలోకి నెట్టింది. కోపం వచ్చిందా? అన్నాడు గొంతులో అణువంత మార్ధ్వాన్ని నింపుకుంటూ. రాత్రి హ్యాండ్ ఇచ్చారుగా. జవాబు చెప్పలేనట్టుగా వేలితో ఇడ్లీని విరుస్తూ కూర్చున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? అడిగింది. నాకు తెలుసు నువ్వు బాధపడతావని, అన్నాడు నెమ్మదిగా. అలా చేయటానికి నేనెంత బాధపడి ఉంటానో నువ్వు ఊహించి ఉండవు. భారతి మొహంలో మారుతున్న రంగుల్ని గమనించసాగాడు.
భారతి మాత్రమే కాదు, ఆమె స్థానంలో ఉన్న ఏ ఆడపిల్ల అయినా అలాగే రియాక్ట్ అవుతుంది. అసలు తనను పట్టించుకోనని మొండికేసినవాడు తనని గుర్తించి కన్సర్న్ వ్యక్తం చేస్తున్నాడు. ఎంత పులకింతగా ఉందని, అంటే రాత్రి నేను గుర్తుకొచ్చానన్నమాట అంది అనునయంగా. రాత్రి మాత్రమే కాదు భారతి, నిజానికి ఆ రాత్రి నుండి చాలాసార్లు చాలా ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. బహుశా నీ మీద ఉక్రోషాన్ని ప్రదర్శించడానికి కూడా కారణం అదేనేమో. ఒక్కో చిక్కుముడి విడిపోతున్న అనుభూతితో చూసింది భారతి. అసలు ఆగాడు అంతర్మథనంతో గొంతు పెగలనట్టుగా. నేను పెరిగిన వాతావరణం, పెళ్ళైన వాడిన నా ఆలోచన తప్ప నువ్వంటే నాకు ఇష్టం లేక కాదు భారతి. కానీ ఈ క్షణం దాకా ఆ నిజాన్ని ఒప్పుకోలేకపోవడానికి కారణం ఇంకా చాలా జీవితం ఉన్న నిన్ను ఈ ఓబిలోకి లాగకూడదని. లేమావి చిగురుటాకు అంచుపై రాత్రెప్పుడో రాలిపడిన మంచు బిందువు అరుణోదయ కిరణస్పర్శకి రవ్వంత మెరిసి తన ఉనికి ఓ అర్థం ఉందని ఉద్రిక్త పడుతున్నట్టులా భారతి కళ్ళు తడయ్యాయి ఉన్నట్టుండి. ప్రేమరాహిత్యంలో చెరిగిపోయిన నమ్మకాల ఓనమాలు ఇప్పుడు ప్రణవమంతా పద్దుతో ఊపిరిని నింపి నాకేం తక్కువని మనసుని ఉద్విగ్నపరుస్తున్నాయి. ప్రతి మనిషి జీవితంలోనూ ఎవరికీ చెప్పుకోలేని కొన్ని పొరపాట్లుంటాయని చూపించలేని అరలుంటాయి. నీ గురించి నాకున్న ఆలోచన కూడా అలాంటిదే భారతి. నిజానికి నిన్ను నేను అమితంగా ఇష్టపడినా నిన్ను తాకలేకపోవడానికి కారణం అదే. ఆ ఇష్టం కోరికనే పదం కన్నా ఉన్నతమైంది, మలినం కాకూడంది కాబట్టి. లేకపోతే ఎంతసేపు? 5 నిమిషాల అనుభవం అంతేగా. కానీ ఆ తర్వాత నీ సంగతి అటుంచు. నేను ప్రశాంతంగా బ్రతకగలనని ఎలా అనుకుంటున్నావు? ఆమె కోసం తను ఎంత పరితపించేది చెప్పడం భారతిని ఎంత సంతృప్తిపరిచిందో ఆమె సోగకళ్ళను చూస్తేనే అర్థమైపోయింది. ఇది నా అసమర్థతో బలహీనతో నాకు తెలియదు భారతి, కానీ ఒకసారి నాదైన దాన్ని దేన్ని నేను ఇక వదులుకోలేను. అది నా నైజం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నీ మీద ఉన్న ఇష్టం రేపు అనుభవం అయితే ఆ అనుభవం నాకు శాశ్వతం కావాలని నేను అనుకుంటే ఏదో ఒకరోజు అది నవీన దాకా వెళ్తుంది. నన్ను ఓ మోసగాడిగా అనుకోవడం అటుంచితే ఆ తర్వాత ఆమె నన్ను వదిలి వెళ్ళడమో లేదా ఆత్మహత్య చేసుకోవడమో జరుగుతుంది. ఆ తర్వాత మనం ప్రశాంతంగా మన బంధాన్ని కంటిన్యూ చేయగలమా అన్నది నేను ఆలోచిస్తున్నాను. అంతెందుకు? ఆ తర్వాత నువ్వైనా హాయిగా ఉండగలవా? నీ మూలంగా ఓ కాపురం నాశనమైందని నలుగురు అనుకుంటే నిన్న మొన్నటిదాకా పెళ్లి కాలేదన్న నీ వ్యధకన్నా ఆ తర్వాత పరిణామాలు నిన్ను బాధ పెడితే వాటిని అధిగమించి పర్వాలేదని ప్రశాంతంగా బ్రతికే మనస్థైర్యం నీకుందా? ఏదో ఓ రోజు మనలో తప్పు చేసేమన్న బాధ మొదలవుతుంది. మన చుట్టూ ఉన్న సంఘం మనల్ని వేలెత్తి చూపుతుంటే ఒకరి గురించి మరొకరికి నేరస్తుల్లా ఫీల్ అవుతూ పరస్పరం నిందించుకుంటూ మిగిలిన జీవితమంతా కుమిలిపోతూనే ఉంటాం. ఒక అనుభవం కోరితే ఇంత మాట్లాడుతున్నావేమిటి అని నువ్వు అడగొచ్చు, కానీ నీకు ముందే చెప్పాను బంధానికి నేను సిద్ధపడితే అందరి మగాళ్లలా మామూలుగా మర్చిపోలేనని, ఆ ఒక్కసారితో విడిచిపెట్టలేనని. క్షణం ఆగాడు నిట్టూర్పులా. నిజానికి మ్యాగీ చెప్పినట్టు భారతిలో మార్పుకి తను అభినయించడం ప్రారంభించాడు, కానీ క్రమంగా ఎమోషనల్ అయిపోయాడు. నటన మనసులోని భావాల్ని నిజంగా వ్యక్తం చేసేశాడు. మ్యాగీ చిన్న ప్రేరణ అందించింది. భారతి అనబడే ఓ మధ్యతరగతి ఆడపిల్ల మనస్తత్వం గురించి వివరించి సాటి స్త్రీగా భారతిలోని ఆలోచనల్ని ఎలా చెరిపెయ్యొచ్చో తెలియచేసింది. అంతే. అయితే యోగి చేసుకున్న ఆత్మవంచన భారతిపై తనకు ఇష్టం ఉందన్న విషయంలోనే. నిజానికి లేదు, కానీ ఉందన్నాడు. ఆమె కోసం తనెంత ఆలోచిస్తున్నది చెప్పి ఆమెకు తాత్కాలికంగా ఉపశమనం అందించాడు. పరిణామాలు ఎంత భయానకంగా ఉండేది వివరించిన యోగి భారతిని ఎంత ప్రభావితం చేసింది అతడు ఊహించలేకపోయాడు. అతడు కావాలనే ఆవేశపు లావా చల్లబడినట్టు మౌనంగా చూస్తున్న భారత్తో చివరిగా అన్నాడు, ఇంత చెప్పినా మన పరవసానం కన్నా అనుభవమే ముఖ్యమైన అనుకుంటే నాకు అభ్యంతరం లేదు భారతి. నేను సిద్ధం, కానీ ఆ తర్వాత నా పరిస్థితి ఏమిటి అన్నది నీకు తెలియచేశాను. కాబట్టి ఆలోచించి చెప్పు, నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే నా మాటల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని నీ నిర్ణయం తెలియచేయి. నువ్వు ఇచ్చిన గడువు ఇంకా 4 రోజులుంది, కానీ నేను మాత్రం రేపు రాత్రి దాకా టైం ఇస్తున్నాను. ఆ తర్వాత యోగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. యోగి ముందు ఏదన్నా మాట్లాడగలను అనుకున్న భారతి లాంటి ఓ మధ్యతరగతి ఆడపిల్లపై అతడి మాటలు ఎంత బలంగా పనిచేశాయో యోగి ఇంకా ఊహించలేకపోయాడు. ఆ రోజు మరుసటి రోజు కూడా భారతి చాలా ఆలోచించింది. మృతి చెందుతున్న యవ్వనం నాది అనుకుంటూ స్మృతుల కోసం అరులు చాచే ఏ ఆడపిల్లైనా ఒక పతనం తర్వాత దక్కించుకునేది ఒలికే కన్నీటిని దోసిళ్లతో తాగటమే అనుకుందో, లేక నిర్జీవ నిర్వచనాలతో పేర్చుకున్న ఆలోచనల విద్యుత్ కవచాన్ని పరివసనాల భయంతో ఛేదించుకొని వాస్తవంలోకే వచ్చిందో ఆమెకే తెలీదు. మరుసటి రోజు రాత్రి భోజనం తెచ్చి అందించాక ఓ ఉత్తరం అతని చేతికిచ్చి వెళ్ళిపోయింది. యోగేంద్ర, నీ నుంచి ఒక్క అనుభవం చాలని నేను కోరడం జీవితం అంటే అర్థం
మళ్ళీ మళ్ళీ తిరిగి రాసుకునే ఒకే ఒక్క వాక్యం అనుకోవడం లాంటి పని అని నాకు బోధపడిపోయింది. అంతేగా పదాలు, వాక్యాలు, పుటలు, అధ్యాయాలు కలిసి గ్రంథస్థం చేసే బ్రతుకునంతా ఒక్క దురదృష్టకర సంఘటనకి తాకట్టు పెట్టడం దారుణమని ఆలస్యంగా తెలుసుకున్నాను. మనసు అరల్లో ఎర్రగా మారి కోరికను తీర్చుకోవాలని తలపు నుంచి దూరంగా జరిగిపోతున్నాను. నిజమే, నేను ఆ తర్వాత ప్రశాంతంగా ఉండలేను. ప్రపంచానికి కాదు, నా మొహాన్ని నాకు నేనుగా చూసుకోలేను. ఇది పశ్చాత్తాపమో లేక మీ వ్యక్తిత్వానికి నేను వ్యక్తం చేసే కృతజ్ఞతో నాకు తెలీదు. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రేపే నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. జీవితంలో మళ్ళీ మీకు కనిపిస్తానో లేదో నాకు తెలీదు, కానీ మీ మాటల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. గుడ్డును కాదని ప్రాణిని పుట్టించాలి తప్ప కసితో గుడ్డును పగలగొట్టి కాదన్న అందమైన సత్యాన్ని తెలియజెప్పిన మీకు బ్రతికినంతకాలం రుణపడి ఉంటాను. గుడ్ నైట్. యోగి మనసు భారంగా మారిపోయింది ఉత్తరం చదవగానే. ఒకసారి కాదు, రెండుసార్లు చదివాడు. అది దిగులు కాదు, భారతీకి ఎప్పటికీ కనిపించకుండా పోతున్నందుకు బాధ. ఇదమిత్తంగా పలానా అని చెప్పుకోలేని భాషకందని భావం. ఆమెతో ఓసారి మాట్లాడాలనుకున్నాడు చివరిగా. అలా ఎందుకు అనిపించిందో అతడికే తెలీదు, కానీ ఆమె కనిపించలేదు. ఆ తర్వాత ఊరు వెళ్ళిపోయిందని కనీసం మాట మాత్రం చెప్పకుండా పర్సనల్గా కలిసి చెప్పి వెళ్ళి ఉంటే కాస్త ఊరటగా ఉండేదేమో. ఆ మరుసటి రోజే రమీన వైజాగ్ నుంచి తిరిగి వచ్చింది, ఒంటరిగా కాదు, రవళితో. పాపం కదూ అంది మ్యాగీ తనకు అభిముఖంగా కూర్చున్న యోగి. భారతి రాసిన చివరి ఉత్తరం చదవగానే పాపం దేనికి అన్నాడు క్యాజువల్గా. ఓ రకంగా అమ్మాయి నీ మూలంగా చీట్ చేయబడింది కాబట్టి. యోగికి అర్థం కాలేదు. నేను చీట్ చేయడం ఏమిటి? అవును యోగి, భారతి నిన్ను కోరుకుంది, కానీ నువ్వు భారతిని తిరస్కరించావు. ఆ తర్వాత ఆమె మొండిగా నీతో ఛాలెంజ్ చేసింది. వారం రోజుల్లో నీతో అనుభవం షేర్ చేసుకున్నాకనే ఊరొదిలి వెళ్తానని నువ్వు కంగారు పడ్డావు, నాతో చెప్పావు. నా ప్రయోగం మూలంగా కానీ నేను నీ తెలివితో కానీ ఆమెలో పరివర్తనకి కారణమయ్యావు. ఆ ప్రవర్తనకి ఖచ్చితంగా ఆమెను నువ్వు కూడా ఇష్టపడుతున్నట్టు చెప్పడమే అంటాను నేను. అసలు ఆ అమ్మాయి మీద ఇష్టం లేకుండా నిన్ను ఇష్టపడుతున్నాను అంటూ చెప్పి పర్యవసానం గురించి భయపెట్టో లేదు ఆమె ఆహాన్ని సంతృప్తిపరచో ఆమె వెనకడుగు వేసేటట్టు చేయడం చీట్ చేయడం కాదా? యోగి వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. అసలు ఆమెలో అంత ఎమోషనల్గా మాట్లాడింది పథకంలా కాక వ్యక్తిగతంగా రియాక్ట్ అయ్యే. బాధపడుతున్నావా అంది మ్యాగీ టక్కున. దేనికి? ఆమె వెళ్ళిపోయినందుకు. చచ నేనెందుకు బాధపడతాను? మేల్చాను నిజం అంది మ్యాగీ వెంటనే. అవును యోగి, నువ్వు నిజాన్ని అంగీకరించకపోతే ఇలానే మాట్లాడాల్సి వస్తుంది. మ్యాగీ క్యారెక్టర్ ఏదన్నా కానీ ఓ ఆడపిల్ల తన వెంటపడటాన్ని చాలా గర్వంగా తీసుకుంటాడు. అది తిరుగులేని సత్యం. ఆ తర్వాత ఆమెతో ఎలాంటి బంధాన్ని పెంచుకుంటాడు అన్నది పక్కన పెడితే అసలు అమ్మాయిని తను పట్టించుకోనే లేదు అనడం మేల్చానో నిజం అనిపిస్తుంది. నిజమే, ఇప్పుడు తను బాధపడటం లేదన్నది పచ్చి అబద్ధం. ఆమె తన వెంటపడేటప్పుడు గర్వం లాంటి భావంతో కాక భయంతో కూడా ఎంత నలిగిపోయాడో. భారతి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా అంత బాధపడుతున్నాడు. అది అంగీకరించకపోవటానికి కారణం తను అరుదైన వ్యక్తిత్వం కలవాడని మ్యాగీ అనుకోవటాన్ని ఇష్టపడే. కానీ ఇంత సులభంగా సమస్య పరిష్కారం అవుతుందని అనుకోలేదు మ్యాగీ అన్నాడు టాపిక్ని మార్చే ప్రయత్నంగా. అదే మన మధ్యతరగతి సంస్కారం యోగి. వేగంగా రియాక్ట్ అయితే అంటే వేగంగా చల్లబడే విచక్షణతోనే తమకంటూ వ్యక్తిత్వం లేదని నిరూపించుకోవడం ఆ క్లాస్ లక్షణం అని నేను ఇదివరకే ఖచ్చితంగా చెప్పగలను. క్షణం ఆగి అంది, భారతి నిన్ను కోరుకోవడం మాత్రమే కాదు ప్రేమించింది కూడా. ఈ వాక్యం వేడిక్కిన మనసు మీద తుషార బిందువుల్ని చల్లినట్లనిపించింది. తనను కలిసి వెళ్ళలేదన్న బాధ ఏ మూలనన్నా ఉన్నా కాస్త ఊరట అందించినట్టుగా ఉంది. నేను నమ్మను అన్నాడు యోగి. అలా అన్నది నమ్మమని కాదు, మ్యాగీ విశ్లేషణతో ఇంకా చెప్తోంది. అది కేవలం యోగి తాలూకు బలహీనత మాత్రమే కాదు, యోగిలోని మంచితనం కన్నా మంచివాడిని అనిపించుకునే గుణం పట్ల ఉన్న వీక్నెస్. ఎందుకు నమ్మవు? ప్రేమంటే అనుభవం కోసం మ్యాగీ అనుభవం కోసం వెంటపడటం కాదు. ప్రేమంటే ఇప్పటి మెటీరియలిస్టిక్ సంగతులే మాట్లాడకు. అయితే షేక్స్పియర్ ఏం చెప్పాడో ఓసారి అనుకుందాం. వాట్స్ మైన్ ఈజ్ యువర్స్, వాట్ ఈజ్ యువర్స్ ఈజ్ మైన్. నీదంతా నాది, నాదంతా నీది అనే ఈ వాక్యంలోని భావం. కానీ షేక్స్పియర్ శారీరకమైన సుఖాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వాక్యాలు రాయలేదు. మరి అర్పణకి అర్థమేమిటి? మనసు ఇవ్వడం అంటే పెన్నో పుస్తకమో ఇవ్వడం లాంటిది కాదుగా. మనసు ఉండేది శరీరంలోనే తప్ప ఆ మనిషి ప్యాంటు జేబులోనో ఇంటి సొరుగులోనో కాదుగా. ఇలాంటప్పుడు కనిపించిన మనసుని ఇచ్చినట్టు నిరూపించుకోవాలి అంటే ఆ మనసున్న శరీరాన్ని ఇవ్వక తప్పదుగా, నీతో మాట్లాడలేను అన్నాడు యోగి. అలా అన్నాడే కానీ మ్యాగీ మాటలు కన్విన్సింగ్గా అనిపించాయి.
మనసన్నది ఏదో వస్తువు కానప్పుడు అది ఇచ్చినట్టు నిరూపించుకోవడానికి శరీరం మినహా మరో మార్గమేముంది? అలా అనిపించింది క్షణంపాటే. వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఆ లెక్కన విటుడికి శరీరం ఇచ్చిన వేసే కూడా మనసిచ్చినట్టేనా అన్నాడు. ఆర్గ్యుమెంట్కి ఓ పాయింట్ దొరికినట్టుగా ఆమె తొట్టుపడలేదు. శరీరం అంటే చాలా భాగాలున్నాయి యోగి, అవన్నీ కలిపితేనే శరీరం అవుతుంది. కానీ ఆ శరీరంలో ఉన్న మనసుకి ఓ రూపం లేదు, పైగా స్వతంత్ర భావం గలది. కాబట్టే శరీరం ఇవ్వడం అంటే మనసివ్వడం కాదు, కానీ మనసివ్వడం అంటే తన ప్రేమభావాన్ని శరీరం ఇవ్వడం ద్వారా చెప్పుకోవడం లాంటిది. ఓ థియరీ నిరూపించినట్టుగా చెప్పుకుపోతోంది ఆమె. ఇంత విశ్లేషించి మ్యాగీ చెప్పాక భారతి మనసు అమితంగా ప్రేమించింది అనుకోవడానికి అతనికి అభ్యంతరంగా అనిపించలేదు. అమితంగా అనిపించడానికి కారణం తను అడగకుండానే వెంటపడి మరీ శరీరాన్ని ఇవ్వటానికి భారతి సిద్ధపడింది కాబట్టి. మేల్ చెనోయిజం అంటే ఇలా ఆలోచించడం అంటేనే యోగికి నచ్చదు, కానీ అలా ఆలోచించడం చాలా ఇంపైన విషయంగా అనిపించింది అతనికి. నిశ్చలంగా ఉన్న సరోవరంలో కదలిక మొదలయ్యేది ఆ నిశ్చలత్వాన్ని భంగపరిచే రాళ్లు పడినప్పుడే. ఈ థియరీ యోగికి తెలియంది కాదు, కానీ తన మానస సరోవరంలో అప్పటికీ కలకలం కలవరం మొదలయ్యింది భారతి మూలంగానే అని అప్పటికీ అర్థం కాలేదు. అలా కలవరం రేపటానికి మ్యాగీ కూడా ఓ కారణం అయి ఉంటుంది. కానీ తనకన్నా పెద్దదన్న భావమో లేక డైవోర్సీ అన్న భావమో ఆమె అంత సంచలనం సృష్టించలేకపోయింది. అసలు పెళ్ళైన మగాడు పెళ్లి కాని ఓ అమ్మాయి తన వెంటపడటాన్ని ఎంత సాహసంగా అనుకుంటాడో అంత లోతుగా కూడా చూస్తాడు. ప్రపంచంలో మగాళ్లే కరవైనట్టు తను పెళ్ళైందని తెలిసి వెంటపడటమంటే తనలో ఏదో అసాధారణమైన క్వాలిటీస్ ఉన్నాయని నమ్మటం అతని తప్పు కాదుగా. ఈ మగాళ్ల కోవలోకి రాని వ్యక్తి సుధాకర్. అతనికి శరీరం ముఖ్యం తప్ప రంగు, వయసు, పెళ్ళైందా లేదా అన్నవి అసలు ముఖ్యం కాదు. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంది మ్యాగీ. పాపం భారతి అంటూ ఆమె గురించి చాలా మాట్లాడుతున్నాడు, కానీ మ్యాగీ ముందు ఇక ఆ టాపిక్ తీసుకురావడానికి మనస్కరించలేదు అతనికి. అయినా క్లుప్తంగా తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. మొత్తానికి ఓ భారతి కథ ముగిసింది. ఇలాంటి అందమైన అబ్బాయిలు వయసులో ఉన్నప్పుడు ఇలాంటి కథలు ముగిసే అవకాశం లేదు. చిరుగర్వం అనిపించింది యోగేంద్రకి. అయినా ఇలా గర్వపడటం తనలాంటి నిజాయితీ పరుడికి అవసరం లేదనుకుంటూ లేవబోతుంటే మ్యాగీ అంది, ఇప్పుడు అనిపిస్తోంది యోగి, తన ముఖంలోని భావాలు ఏమన్నా కనిపెట్టిందా అన్నట్టు చూశాడు. నువ్వు నిజమైన మగాడివి. ఈ స్టేట్మెంట్ తర్వాత తను అమలిన హృదయుడు అనేటట్టు మాట్లాడకుండా ఉండలేకపోయాడు. మగాడిని అయ్యుంటే తిరస్కరించేవాణ్ణి కాదుగా. మామూలు మగాడు ఆడపిల్ల అడగగానే అనుభవాన్ని పంచుకుంటాడు, అరుదైన మగాడు అనుభవాన్ని పంచుకోకుండా అనుభవం ఇచ్చినంత స్ఫూర్తితో ఆడపిల్ల మనసును రంజింపచేస్తాడు. నువ్వు అంత గొప్పవాడివి. ప్రపంచంలో మరే టాపిక్ గురించి అయినా అనర్గళంగా మాట్లాడగలిగే యోగీంద్ర కేవలం ఈ టాపిక్ దగ్గర ఆమె కన్నా కాస్త తక్కువయ్యాడు. ఇలాంటి విషయాల్లో జ్ఞానం పెరిగేది జీవితానుభవాలతో తప్ప పుస్తకాలను చదవడం ద్వారా కాదని వెంటనే యోగికి తన గురించి తను అనుకోవటానికి కారణం. అతను ఎంత చదువుకున్నా అసలు సిసలైన మధ్యతరగతి మనిషి. ఏదన్నా చేయాలంటే ఎవరేమనుకుంటారో అని భయపడేవాడు. ఎవరు ఏది అనుకోకపోతే ఏదన్నా చేయగలిగేవాడు. చేస్తున్న వాళ్లను చూసి బాహటంగా అక్కసుకు వెళ్ళగక్కేవాడు. మెత్తగా అనిపించే జారుడు బట్ల అనుభవం మత్తులో ఆనక తన అనుభవాలు అతి సహజమైన బలహీనతను చెప్పుకునేవాడి పేరే మధ్యతరగతి మనిషి అయితే యోగీంద్ర అలాంటి వ్యక్తిత్వానికి అతీతుడేం కాదు. పైగా చదువుకున్నవాడు, ఆ అర్హత చాలు. తిరగబడే మనసు గొంతు నొక్కి మంచి మనిషిగా తనను తాను సమర్థించుకుంటూ కొంతకాలం తనను ఓదార్చుకోవడానికి. మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోయావా అంది మ్యాగీ. లేదు, రవళి గుర్తుకు రావడంతో నీ నుంచి ఓ సహాయం కోరాలనుకుంటున్నాను అంటూ రవళి సంగతి చెప్పాడు. ఉదయమే రవళికి అర్జెంటుగా ఏదైనా జాబ్ చూడమని నవీన చెప్పింది జ్ఞప్తికి తెచ్చుకుంటూ అన్నాడు. అలాంటి స్త్రీ నిలదొక్కుకోవాలి అంటే మనం ఓ దారి చూపించాలి అన్నాడు. రవళి కూడా గ్రాడ్యుయేట్ అని తెలుసుకున్న మ్యాగీ వెంటనే ఎక్కడికో ఫోన్ చేసింది. కంపెనీ కస్టమర్స్ అందరూ మ్యాగీకి సుపరిచితులు కావడం యోగేంద్రకి బాగా తెలిసిన విషయం. సరిగ్గా 10 నిమిషాలలో సెటిల్ చేసిన మ్యాగీ రేపు డెన్కో స్ట్రీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి తీసుకువెళ్ళి యోగి, ఓ క్లర్క్ పోస్టు ఖాళీ ఉందట అంది. థ్యాంక్స్ అన్నాడు ఉత్సాహంగా. చాలా సహాయాలు తీసుకుంటున్నావు అంది మ్యాగీ. అంటే చాలా పార్టీలు బకాయి పడిపోతున్నావు, ఏం కావాలో అడుగు, అడిగినవన్నీ నువ్వు ఇవ్వలేవుగా అంది మ్యాగీ అదోలా నవ్వుతూ. అలాంటప్పుడు నేను ఇవ్వగలిగిందే అడగటం న్యాయం. నేను తీసుకోవాలనుకుంటున్నది నువ్వు ఇచ్చేది కాకపోతే? యోగి ఇబ్బందిగా చూశాడు. కంగారు పడకు అంది మ్యాగీ. ఏదో ఓ రోజు నేను అడిగింది నువ్వు ఇచ్చేది ఒకటైన రోజున నేను నీ రుణం తీర్చుకుంటాను, సరేనా? అతను ఆమె మాటల్లోని ఐరనీకి నవ్వుకుంటూ ఛాంబర్ లోపలికి ఛాంబర్లోంచి బయటికి నడిచాడు ఉత్సాహంగా.
ఒక్కరోజు వ్యవధిలో రవళికి ఓ జాబ్ చూడగలిగాడు. అది తన ఉత్సాహానికి కారణం. నవీన కన్నా బహుశా రవళి ఎక్కువ ఆనందిస్తుంది. అయినా అంత అందంగా ఉన్న రవళికి ఆమె భర్త అలాంటి ఇబ్బందులు ఎలా కలిగించాడు? ఇక్కడ రవళి అందం గురించి ఉన్నట్టుండి గుర్తు చేసుకోవడం తప్పుగా అనిపించలేదు యోగేంద్రకి. అదే ఈ మధ్య అతనిలో వచ్చిన మార్పుకి ఓ బలమైన ఉదాహరణ. థ్యాంక్స్ అంది నవీన అపరాత్రి దాటాక యోగేంద్ర ఉన్న బెడ్రూంలోకి అడుగు పెడుతూ. అది చెప్తున్నది నేను కాదు, రవళి అంది అతని గుండెలపై తలా నించి. అర్ధరాత్రి దాకా రవళితో హస్కేసుకుంటూ కూర్చుందని యోగి ఈ క్షణం చాలా మంటతో చాలా రెచ్చిపోయాడు. అయినా మొదటి రోజు కాబట్టి స్నేహితురాలతో ఆ మాత్రం మాట్లాడితే తప్పేముందిలే అని సరిపెట్టుకున్నాడు. అది కాదు అతను ఆలోచిస్తోంది. ప్రతిరోజు రవళితో ఇలాగే అపరాత్రి దాకా గడిచేదాకా ముచ్చట్లు మొదలు పెడితే తనేం కావాలి? మాట్లాడరేం? ఏం మాట్లాడాలి? రవళి థ్యాంక్స్ చెప్పమందిగా యోగి మూతి ముడుచుకొని ఉండటం గమనించి అడిగింది. ముఖం అలా మార్చుకోక థ్యాంక్స్ దేనికి అని అడగండి. తెలుసు, జాబ్ చూపిస్తున్నందుకేగా. పర్వాలేదు, బుర్ర షార్ప్గా పనిచేస్తుంది. అయినా నాకెందుకు ఇది నచ్చలేదు నవీన అన్నాడు సాలోచనగా. భార్యాభర్తలు అన్నాక ఏవో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అంత మాత్రం చేత విడాకుల దాకా నువ్వు తీసుకెళ్లడం ఏం బాలేదు. తనకున్న స్నేహితురాళ్ల సాయంతో విడాకుల దాకా ఇద్దరినీ ఒప్పించి కోర్టులో పిటిషన్ పెట్టించిన నవీన నిర్ణయాన్ని అతను ఎందుకో జీర్ణించుకోలేకపోతున్నాడు. అలాంటి వాడిని నేనైతే షూట్ చేసి చంపేసేదాన్ని మాస్టారు. రవళి పిచ్చిది కాబట్టి ఇంతకాలం జాప్యం చేసింది. చివరికి అతడిని చంపడం చేతకాక తను సూసైడ్ చేసుకోవాలనుకుంది. అయినా వాడెంత రోగో తెలుసా? విడాకులకి సంతకం చేయమని నేను మా ఫ్రెండ్స్తో ఒత్తిడి చేసేసరికి వెంటనే సరే అన్నాడు. వెంటనే సరే అంటే అది ఒత్తిడికి లొంగడం ఎలా అవుతుంది? అతను వదిలేసే మూడ్లో ఉండి ఉంటాడు. గొప్ప తర్కాన్ని ప్రదర్శించాడు యోగి. అదేం కాదు, అక్కడ పోలీస్ కమిషనర్ నా ఫ్రెండ్ నాన్నగారు కాస్త బెదిరించేసరికి అంగీకరించాడు, నవీన వివరించింది. అయినా రవళికి ఏం తక్కువ? చదువుకున్నది, సాత్వికంగా ఉంటుంది, పైగా అందగత్తే. ఇన్ని రోజుల తర్వాత ఊరు నుంచి వచ్చిన నువ్వు అర్ధరాత్రి వరకు రవళితో హస్కేసి ఇప్పుడు తెల్లవారేదాకా కబుర్లు చెప్తూ గడుపుతావా? అయితే ఏం చేయాలట? ఇలాంటివి చెప్పరు, చేసుకుంటూ పోతారు అంటూ ఆమెని గుండెలకు హత్తుకొని పక్కకు జరిగాడు. అది ఇంకా నిద్రపోలేదు అంది బిడియంగా. అంటే ఉక్రోషంగా అన్నాడు. ఇక నుంచి ఆమె నిద్రపోయేదాకా నేను వెయిట్ చేస్తూ కూర్చోవాలా? అది కాదండి, మొదటి రాత్రే మనం ఇక్కడ రెచ్చిపోయడం అసహ్యంగా ఉంటుంది. ఆమె ఆ మాట ఎందుకన్నా కానీ చాలా హర్ట్ అయ్యాడు యోగేంద్ర. రవళి అనే మరో అమ్మాయి మూలంగా తమ ప్రైవసీకి భంగం కలగబోతోందని అర్థమైన తొలిక్షణం అది. నిజానికి రవళి ఎంత అందంగా ఉండేదో తెలుసా? కాలేజీలో మా ఇద్దరిని చూసి అబ్బాయిలు నవీన అర్ధోక్తిగా అన్నాడు యోగి. ఇక నీ ఫ్లాష్ బ్యాక్లు రేపు చెప్పు, సంతోషిస్తాను. అయ్యో కోపం వచ్చిందా? లేదు, మహదానందంగా ఉంది. ఆవేశంగా పక్కకు జరిగి తలదాకా దుప్పటి కప్పుకున్నాడు. అయినా మనం బెడ్రూమ్కి వచ్చి గడియ పెట్టేశాక పక్క బెడ్రూమ్ దాకా వినపడుతుందని ఎలా అనుకుంటావో నాకు అర్థం కావడం లేదు. పైగా మనమేమీ బాక్సింగ్ చేయబోతున్నామా? ఆమె పెదవులు విచ్చుకున్నాయి మృదువుగా. ఎందుకా నవ్వు? చిరాగ్గా అడిగాడు. బాక్సింగో రెజ్లింగో నాకు తెలియదు కానీ పక్క గదిలో స్నేహితురాలు ఉందనే ఫీలింగ్తో నాకు మూడ్ రావడం లేదు. ఈ లెక్కన మీ స్నేహితురాలు ఉన్నంతకాలం నీకు మూడ్ వచ్చేటట్టు లేదు, కొంచెం గట్టిగానే అన్నాడు. అమాంతం అతడి పెదవుల్ని అరచేత్తో నొక్కింది. రహస్యంలా అంది గొంతు స్థాయిని తగ్గించి. ఏమిటా కేకలు దానికి వినబడతాయి? చేతులు వినబడి మాటలు వినబడి అసలు ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. ప్లీజ్ ఈ ఒక్క రాత్రికి. తన మాటలకు జవాబు చెప్పని భర్తను చూసింది. కళ్ళు మూసుకొని పడుకున్నాడో పడుకున్నట్టు నటిస్తున్నాడో తెలియదు కానీ ఇది ఒకందుకు మంచిదేగా అనుకుంటూ తను నిద్రకి ఉపక్రమించింది. తెల్లవారక ముందే యోగికి మెలకు వచ్చింది. నిగ్రహాన్ని కోల్పోయినట్టు ఆమెని దగ్గరికి లాక్కోబోయాడు. కానీ ఆమె విసుగ్గా పక్కకు ఒతిగిలింది. అంతే, ఇన్ని రోజుల తర్వాత కూడా తనకి సహకరించిన ఆమె మీద కోపంతో చిరాగ్గా మిల్క్ బూత్కి బయలుదేరాడు పాల ప్యాకెట్స్ తీసుకురావటానికి. రవళి ఇంట్లో లేకపోతే అలిగినట్టు నటించి ఉదయం బోలెడంత కాలక్షేపానికి సిద్ధపడేవాడు. కానీ పాల ప్యాకెట్ తీసుకొచ్చేసరికి రవళి నిద్రలేచి వెయిట్ చేస్తోంది గుమ్మం దగ్గర. యోగి ముందు నవీన అనుకున్నాడు. వెంటనే తేరుకొని లోపలికి నడవబోతూ రవళి చేయి చాచేసరికి ప్యాకెట్స్ ఆమెకు అందించకుండా ఉండలేకపోయాడు. నేను నవీనను లేపుతాను, బిడియంగా తలవంచుకొని అంది రవళిది. పడుకోనివ్వండి, నేను చేస్తాను. ఇంత తెల్లవారుజామున ఎందుకు? మీకు ఇష్టమని నవీన చెప్పింది. అతడి జవాబు గురించి పట్టించుకోనట్టు వంటగది వైపు వెళ్ళింది రవళి. అంటే తన అభిరుచుల గురించి నవీన అప్పుడే స్నేహితురాల దగ్గర ఏకరువు పెట్టడం మొదలుపెట్టిందా? సీరియస్గా బెడ్రూమ్లోకి వెళ్ళాడు. నవీన ఇంకా నిద్రపోతూనే ఉంది. అలా ప్రశాంతంగా నిద్రపోతుంటే ఎంతో ఉక్రాషంగా అనిపించిందో. అమాంతం ఆమెను భుజాలు పట్టుకొని లేవదీశాడు. ఏమైంది అంది బడలికగా దిక్కులు చూస్తూ. భూకంపం రాలేదు, పాల ప్యాకెట్స్ తెచ్చాను. థ్యాంక్స్ అంది ఆమె మళ్ళీ పడుకోబోతూ.
సిగ్గుండాలి. దేనికి? గొణిగింది నవీన కళ్ళు మూసుకునే. నేను తెల్లవారుగానే టీ తాగుతానని మీ స్నేహితులతో చెప్పినందుకు ఇప్పుడు ఆమె ప్యాకెట్స్ తీసుకుని తనే టీ చేస్తానని వంటగదిలోకి వెళ్ళింది. రహస్యంగా అన్నాడు కోపాన్ని అదిం పెట్టుకుంటూ. థ్యాంక్స్. దేనికి? రవళికి నాకు టీ చేసే బాధ తప్పించిందిగా. అయినా ఇంటి దగ్గర గెస్టుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నీకు బాగుందా? ఉన్నట్టుండి యోగిమెడిని చేతులతో అందుకుంది నవీన. రవళి మన గెస్ట్ కాదు, ఇంట్లో ఓ మనిషి. మనిషే కానీ పని మనిషి కాదు, బాగా గుర్తు చేశారు. ఏమిటి? పని మనిషిని మానిపించేయాలన్న విషయం. నవీన చిలిపిగా అంది. అంటే మీ స్నేహితురాలు నీకు పని మనిషిలా కనిపిస్తోందా అని ప్రశ్నించకండి. ఇద్దరు ఆడవాళ్ళం ఉన్నాంగా, కలిసికట్టుగా ఇంటి పనులు చేసుకుపోతాం. ఓ 200 ఆదా అయినట్టుంటుంది. మొహమేమిటి అలా పెట్టారు? ఇది నా ఆలోచన కాదు రవళిదే. పైగా మన సర్వెంట్ మెయిడ్కి తెగ బుర్ర తిరుగుడుగా ఉంది. వారానికి 3 రావడం మానేసి ఎందుకు రావు అంటే అదంతే అంటూ వాగుతోంది. నవీన ద్వారం బయట నుంచే రవళి గొంతు వినిపించడంతో గబాలన ఆమె బెడ్ మీద నుంచి కిందకు దూకింది. హాల్లోకి వస్తూ ఈ శ్రమంతా దేనికి అంది రవళితో నవీన ఆప్యాయంగా. సరే ఇంటి పనులు చేసుకోవటం శ్రమేలా అవుతుందే. థ్యాంక్స్. దేనికి అంది రవళి విస్మయంగా. నువ్వు గెస్టువి కావు, ఈ ఇంట్లోని ఓ మనిషివే అని అన్నందుకు. మరేం లేదే, మా వారు నువ్వు టీ చేస్తుంటే తెగ బాధపడిపోతున్నారు. నువ్వు దర్జాగా పడుకొని ఇంటికి వచ్చిన గెస్ట్ని ఇబ్బంది పెడతావా అంటూ ఇంతసేపు చిన్న సైజు లెక్చర్ ఇచ్చారు. రవళి పెదవులపై మెరిసిన దరహాసాన్ని చాటుగా గమనించిన యోగి రెప్పవాల్చలేకపోయాడు. ప్రత్యూష పవనపు చిరుతాకిడికి బడలికగా కదిలే చిగురుటాకుపై తుషార బిందువులా అనిపించిన ఆమెను పోగొట్టుకున్న ఆమె భర్త ఎంత దురదృష్టవంతుడో అర్థమైంది. రవళిలోనే కాదు నవీనలోనూ చాలా ఉత్సాహం కనిపిస్తోంది. ఇద్దరూ మంచి స్నేహితులైనందుకు కావచ్చు, ఒకరినొకరు కలిసినందుకు కావచ్చు, ఇంట్లో అతడికి అనుభవం లేని కొత్త సందర్భం కనిపిస్తోంది. రవళికి సహాయం చేసే అవకాశం నవీనకి దక్కినందుకు అనుకున్నాడు. తన ఈ ప్రపంచంలో అనాథని కాదని రవళే ఎక్కువగా సంతృప్తి పడ్డట్టు కనిపిస్తోంది. మాస్టారు, బెడ్రూమ్లో ఆలోచిస్తూ నిలబడ్డ యోగిని పలకరించింది నవీన. అలా దిక్కులు చూస్తూ నిలబడటం కాదు, ఈరోజు సెలవు పెట్టి రవళిని జాబ్ ఇస్తామంటున్న ఆఫీస్కి తీసుకువెళ్తున్నారు. నేనా? తొట్టుపడ్డాడు యోగి. మా బాస్ చెప్పింది కదా అని అక్కడ ఇబ్బంది ఉండదు నవీన, వెళ్ళగానే జాబ్లో చేర్చుకుంటారు. నువ్వు తీసుకెళ్తే చాలు, అలా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు, నాకు ఒళ్ళు మండుతుంది. అది కాదు నవీన, ఇంకేం మాట్లాడొద్దు. అయినా ఈరోజే వెళ్ళాలని రూలేముంది, హ్యాపీగా ఓ 4 గడిపి ఆ తర్వాత చేరొచ్చు. యోగి నచ్చ చెప్పబోయాడు కానీ అర్థంలోనే ఖండించింది నవీన. అది నా మెదడు తినేస్తుందండి, ఊరికినే కూర్చుంటే పిచ్చెక్కినట్టుంటుంది, కాబట్టి రేపే చేరిపోతానంటూ రాత్రంతా ఒకటే గొడవ. అయితే ముగ్గురం వెళ్దాం అన్నాడు యోగి ఇబ్బందిగా. ఏదైనా శుభకార్యానికి ముగ్గురం వెళ్ళకూడదు, నా మొహం విసుగ్గా అన్నాడు. ఇదేం శుభకార్యం? మీరు పని చేస్తారా? ఏమిటి? నోరు మూసుకొని బాత్రూంలో దూరి మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రండి. అలా ఆదేశాలు జారీ చేస్తే నేను అస్సలు సెలవు పెట్టను. మా బాబు కదూ, బుజ్జగిస్తున్నట్లుగా అందామె. ఆ తర్వాత మరో గంటకల్లా ఇంటి నుండి బయలుదేరిపోయాడు యోగి రవళితో సహా. స్కూటర్కి సొద్దా అంది నవీన. ఎందుకు? ఆటోలో వెళ్తాం. యోగి ఎంబరాసింగ్గా చూశాడు కానీ నవీన అంగీకరించలేదు. మీరు అలా మెలికలు తిరిగిపోయిన అవసరం లేదు, మీరు ఏకపత్నివ్రతులు, పైగా గుణగణాల్లో శ్రీరాముడు అంతటి వాడని రవళికి ముందే చెప్పాను కాబట్టి అదేమీ ఫీల్ అవ్వదు. స్కూటర్ మీదే వెళ్ళండి. అది కాదు నవీన, నవీనని బెడ్రూంలోకి పిలిచి లోకులు ఏ టైప్ కాకలో ఓ 5 పాటు వివరంగా చెప్పాలనుకున్నాడు కానీ నవీన అవకాశం ఇవ్వలేదు. మీరిక మాట్లాడకుండా స్కూటర్ మీద వెళ్తున్నారు, రవళి మీ వెనకాల కూర్చుంటుంది. రవళిని చూస్తూ అంతేగా రవళి అందామె. రవళి నవ్వాపుకోలేకపోయింది. నిశ్శబ్దంగా యోగి వెంట బయలుదేరింది. నవీన యోగేంద్రాల్ని చూస్తుంటే ఆమె మనసులో కలిగిన భావం మాటలకందనిది. ఎంత అపురూపమైన జంట, మౌనంగా మట్టి ప్రమిదలా కొడిగట్టిపోతున్న ఆశల చమురుని ఆవిరైపోతున్న అశ్రువుల్లా మార్చుకుంటూ బ్రతకడమే అలవాటైన తనకి ఆ జంటని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. ఒకరు వేడిలా, మరొకరు వెన్నెల్లా, ఒకరు మెరకువులా, మరొకరు సుషుప్తిలా, అన్యోన్య భావాల రంగులతో అద్దిన అందమైన చిత్రంలా ఇద్దరైనా నడిచేది ఒక్కరే అనిపించి ఏకాంత సైకత పాదముద్రల్లా ఒకరికోసం మరొకరిలా ఎంత ఆనందంగా బ్రతకగలుగుతున్నారు. నిన్నదాకా గడిచిన రాత్రి కలల కలత నిద్రలాంటి తన జీవితానికి, నిర్జీవ సంబంధాల మధ్య నిశ్శబ్ద పోరాటంలా గడిచిన తన గతానికి చిత్రమైన ప్రత్యామ్నాయ దృశ్యం లాంటి ఈ దాంపత్యం తనలో ఎంతో ఆనందాన్ని నింపుతోంది. మృత స్వప్నాల మీద కురిసిన అమృతంలా పోగొట్టుకున్న ఆనందాన్ని ఈ జంట స్పర్శతో తానిప్పుడు నిన్నటి శిలా సదృశమైన అనుభవంలో మళ్లీ మనిషిగా మారే అదృష్టానికి నోచుకుంటోంది. సడన్ బ్రేక్తో గబాలన యోగీంద్రం తాకిన రవళి
ఆలోచన నుంచి తేరుకోవడంతో పాటు అణువంత బిడియంతో కూచించుకుపోయింది. సారీ, రెడ్ లైట్ పడితేనో యోగీంద్ర గొణిగినట్టుగా అన్నాడు. పర్వాలేదు అందో అనాలనుకుందో ఆమెకే తెలీదు. 5 నిమిషాల్లో బషీర్బాగ్లోని ఓ ఆఫీస్ ప్రాంగణంలో స్కూటర్ని ఆపాడు యోగీంద్ర. బాబుకాన్ ఎస్టేట్లో 4వ అంతస్తులోని ఓ ఫ్లాట్లో ఉంది ఆఫీసు. 25 మందికి మించి ఉండరు. అందులో 10 మంది దాకా అమ్మాయిలే ఉన్నారు. మ్యాగీ రికమెండేషన్ ఎంత బలంగా పనిచేసింది అంటే గంటలో అపాయింట్మెంట్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. ఆఫీస్ మేనేజర్ సక్సేనా అన్నాడు యోగితో. ప్రస్తుతం ప్రారంభం కాబట్టి 1000 రూపాయల శాలరీ ఫిక్స్ చేస్తున్నాను. ఇంప్రూవ్మెంట్ని బట్టి జీతాన్ని ఇంక్రీజ్ చేస్తాను. మ్యాగీ గారికి చెప్పండి. థ్యాంక్స్ అలాట్ సార్ అన్నాడు యోగి. 8 గంటల నుంచి ఆఫీసు మొదలవుతుంది. 4 గంటల దాకా ఉంటుంది. మధ్యలో 1 గంట లీజర్. చాలా ఇబ్బందికరమైన టైమింగ్లో అనిపించింది యోగికి. రౌడీని చేర్చాక ఇంటికి వచ్చిన యోగి నవీనతో వివరాలు, ఆఫీస్ టైమింగ్ నాకు నచ్చలేదు అన్నాడు. మీరు ఫ్యాక్టరీకి అటెండ్ అయ్యేది 8 గంటలకేగా, వెళ్ళేటప్పుడు దాన్ని డ్రాప్ చేస్తే సరిపోతుంది అంది నవీన టక్కున. యోగి అవాక్కైపోయాడు. నవీన రవళిని ఆదుకోవడం కోసం ఉద్యోగం ఇప్పించడమే కాదు, ఓ కొత్త బాధ్యతని అంటగడుతోంది తనకి. ప్రతిరోజు రవళిని తన ఆఫీస్కి తీసుకువెళ్ళాలి. ఎందుకో సవ్యంగా అనిపించలేదు. వెంటనే చెప్పలేకపోయాడు. నవీన రియాక్ట్ కాకుండా నచ్చ చెప్పాలి. ఆ క్షణంలో యోగి ఆలోచనలు ఏ రూపంలో ఎంత విస్తృతంగా పెరిగి అతన్ని అస్పష్టంగా ఆందోళనలోకి నెడుతున్నది నవీన ఊహించి ఉండదు. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నానమ్మా అన్నాడు ఉపాధ్యాయ నవీనను చూస్తూ. చదువు మనుషుల్లో సహాయం చేయాలనే సానుభూతి ఉండటం వేరు, సహాయం కోసం నడుం కట్టి సాటి మనిషి కోసం ప్రాక్టికల్గా సమస్యల్ని కనుక్కొని సాహసించడం వేరు. నేనున్నాను అని హామీ ఇచ్చిన వాళ్ళెవరో అర్ధాంతరంగా తను ఏ పరిస్థితుల్లో చేయలేకపోతున్నది వివరించి చేతులు కడుక్కున్న మనుషులే ఎక్కువగా ఉన్న ఈ ఆధునిక యుగంలో నీలాంటి వాళ్ళు చాలా అరుదు. నవీన బిడియంగా తలవంచుకుంది. ఓ విజ్ఞాన కనిలాంటి వ్యక్తి తనలా అడ్మైర్ చేయడం చాలా ఇబ్బందిగాను గర్వంగాను అనిపించింది. ఉన్నట్టుండి టీపాయ్ మీదన ఓ నవలని అందుకున్నారాయన. జాతుల వివక్షత కానీ బానిసత్వం కానీ మానవజాతి నుదుటన ఓ మచ్చలాంటిది అన్న సత్యంతో ప్రపంచ సాహిత్యంలో ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న లోని మోరిసన్ గురించి నువ్వు వినే ఉంటావు. 1993 నోబెల్ బహుమతి పొందిన అమెరికన్ రచయిత్రి కదూ? అవును. ప్రపంచ సాహిత్య ధోరణుల్లో ఈనాడు కనిపించే అంశం ఇదివరలో అణగదొక్కబడిన జాతులు తమ ఇష్టానికి వ్యక్తిత్వాన్ని ప్రబలంగా వ్యక్తం చేయటమే. అలాంటి విప్లవ భావాలతో రచనలు చేసే బ్లాక్ జాతికి చెందిన స్త్రీ ఆమె. జాతి వివక్షపై విచ్ఛిన్నమైపోతున్న అమెరికా దేశపు 3 దశాబ్దాల కాలం దర్పణాలు ఆమె రచనలు. బానిసత్వం కేవలం నీతి బాహ్యమైనదే కాదు, అది సాంస్కృతికమైనది కూడా. దీని ద్వారా ఒక జాతిని సమూలంగా పెకిలించబడుతుంది. మోరిసన్ రచనలకి ప్రేరణ ఆమె జీవితమే. ఆమె సాహిత్యం సాంస్కృతిక పునాదుల జాతి మౌలిక విలువల అన్వేషణ అని చెప్పొచ్చు. ప్రత్యేకించి బానిసత్వ విధానం వల్ల నల్లజాతులు ఎన్నో విధాలుగా వంచింపబడటమే కాకుండా హీనంగా కూడా చూడబడుతున్నాయి. ఒక జాతి ఆధిక్యత మరో జాతి బానిసత్వంతో సహా అంతరంగ మదనం ఆమె కథా వస్తువులు కాబట్టి మోరిసన్ రచనల్లో ప్రముఖ స్థానం ఇవ్వబడింది. అంతకు మించి ఆమె రచనలు ఆమె సృహ ప్రచార ధోరణులను అధిగమించి అలాంటి సాంఘిక పరిస్థితులు మీద వ్యక్తి జీవితం మీద ఏ ప్రభావాన్ని చూపుతాయి అన్న అంశానికి ప్రాముఖ్యతనిచ్చాయి. ఆమె రాసిన 6 నవలలు అలాంటివే. నవీన ఆసక్తిగా వింటోంది. జాతుల విచక్షణ అనేది నేను రాసిన వైవిధ్యమైన అంశాలని ఇక్కడ పురుష జాతి స్త్రీ జాతి భారతదేశంలోని 2 తెగలకి అన్వయించి ఆయన విశ్లేషిస్తున్నారని నవీనకి అర్థమైపోయింది. ఏ యుగంలో చూసినా ఇప్పటిదాకా జరుగుతున్న అన్ని మనం నిర్వచనం వెతికినా తెలుపు నలుపు కానీ ఆడా మగ కానీ అసమానతలకి ప్రతీక హింసే. ఆ హింస పీడించబడే వర్గంలో ఉన్న వ్యక్తుల ఆలోచన సరళిలో అసాధారణమైన మార్పు తీసుకొస్తోంది. మోరిసన్ రాసిన ద బ్లూయెస్ట్ ఐలో 12 ఏళ్ల వయసున్న అమ్మాయి తన తండ్రి చేత చెరచబడి తల్లి అవుతుంది. ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేక పిచ్చిదవుతుంది. ఇంకో నవలలో అదే అలవాటు పడ్డ కొడుకును చూసి భరించలేని తల్లి అతన్ని కాల్చి చంపుతుంది. దీనికంతటికీ పరోక్షంగా జాతి వైషమ్యాలతో ఓడించబడ్డ మనిషి ఆలోచన సరళిలో వచ్చిన మార్పే కారణం. హింసా ప్రజ్వలనాలతో నలిగిన తల్లి కానీ తండ్రి కానీ వాళ్ల సంతానం కానీ
ఇలాగే ఆలోచించి పర్యవసానాలలో వినాశనమైపోయి ఉంటారని చెప్పడం ఆమె ఉద్దేశం. అంటే చాలామంది రచయితలు అంతవరకు సాంఘిక స్పృహ అంటూ తామనుకుంటున్న అసమానతల విద్వేషాన్ని గురించి రాస్తే మోరిసన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి రాసి రెండు అడుగులు ముందుకేసింది. అలా అని మోరిసన్ రచనలలో ఆశావాదం లేదని కాదు. అందుకే మానవ జాతి జీవితం పరిణితి చెందాలి అంటే భవిష్యత్తు మలుచుకోవాలన్న సందేశము ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మోరిసన్ నవలలో స్త్రీ పాత్రలకు సంబంధించి మరో ప్రత్యేకత ఉంది కాబట్టి. సాలోచనగా ఆగాడు క్షణంపాటు. ఆమె రచనల్లో స్త్రీలు పురుషాధిక్య సమాజ దారుణాలను దాటి థాట్ ద్వారా పుట్టుకొస్తున్న ప్రతిబంధకాల్ని ప్రతిఘటిస్తుంటారు. సొంత గొంతుతో మాట్లాడగలుగుతుంటారు. ఆగ్రహం, తిరుగుబాటు, వేదన, ఒక పటిష్టమైన దృక్పథాలని, మౌలికమైన విలువల కోసం పడే ఆరాటాన్ని జరిపే ఆమె నవలలు స్పష్టంగా ప్రతిబింబిస్తుంటాయి. అప్పుడు చూశాడు నవీన వైపు. సరిగ్గా ఏ నవలలు చదివి మోరిసన్ ఆలోచనల్లోని ఔన్నత్యాన్ని అంచనా వేయాలని ప్రయత్నిస్తున్నానో సరిగ్గా ఆ సమయంలో నువ్వు వచ్చావు, రవళి కథ చెప్పావు. రవళి కూడా మగాడి దుర్మార్గానికి ఆహుతయ్యిందేగా నవీన. బహుశా అదే కంటిన్యూ అయి ఉంటే ఈ పాటికి ఆత్మహత్య చేసుకునేది, లేదు అంటే భర్తనైనా చంపేది. అంటే పర్యవసానం మోరిసన్ ద బ్లూయస్ స్టైల్లోని ఫ్రస్ట్రేషన్లో బ్రతికిన పెకోలా పాత్రలా ఉండేది. కానీ అలాంటి స్థితి ఆమెకు కలగకుండా నువ్వు ఆమెను కాపాడావు. నేను కాకపోయినా రవళి సమస్య మరోలా అయినా పరిష్కారం అయ్యేదే మాస్టారు, పిచ్చి తల్లి, భావకుండిలా నవ్వారాయన. గురుజాడ పుట్టకపోయినా కన్యాశుల్కం దురాచారం ఏనాటికో అంతరించేది. స్త్రీకి సామ్యవాద ప్రభావం ఆగేది కాదు. విశ్వనాథ రాకపోయినా సాంప్రదాయ గౌరవం కొంతమేరకైనా నిలిచే ఉండేది. అలాగే చలం రాకపోయినా స్త్రీ స్వేచ్ఛ ఉద్యమం ఆగేది కాదు. కానీ వారంతా ఆయా సమస్యలకు అంతటి ప్రచారం వారు లేకపోతే ఆయా సమస్యలకు అంతటి ప్రచారం లభించేది కాదు. ఆ సాహిత్యం మూలంగా ఇంత బలంగా వ్యవస్థలోకి చొచ్చుకుపోయేది కాదు. ఏ మనిషి అయినా తనకే పరిమితం చేసుకొని ఆలోచించటం నేరం. కానీ తన మూలంగా సమస్య పరిష్కరించబడినప్పుడు దానికి తన ప్రమేయమే కారణం అనుకోవడం కూడా నేరమే అవుతుంది. మనిషి ఉన్నంతకాలం వెతుక్కుంటూ తన ఆనందాన్ని నలుగురికి పంచుతూ ప్రయాణం చేయడమే జీవితానికి పరమార్థమైతే అలాంటి ప్రయత్నంలో నువ్వు సఫలీకృతురాలయ్యావు. ఎంత ఆనందంగా నవీన ఇంటికి వచ్చింది అంటే ఆ ఉత్సాహం సాయంకాలం డ్యూటీ నుంచి రాగానే యోగీంద్రని, రవిళని సినిమాకి వెళ్దామని రెట్టించింది. ముందు రవళి అంగీకరించలేదు. భార్యాభర్తల మధ్య తన ఉనికి వారిద్దరి ఆనందానికి విఘాతం అవుతుందనుకుంది. నేనెందుకే, వంట చేస్తాను మీరు వెళ్ళండి అంది. నవీనకి చిర్రెత్తుకొచ్చింది. నువ్వు అలా సెంటిమెంటల్గా మాట్లాడితే నాకు తిక్కరేగుతుంది. మా వారన్నట్టు నువ్వు ఇంటిలో పని మనిషివైన ఫీలింగ్ నన్ను బాధ పెడుతుంది కాబట్టి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు మాని వెంటనే బయలుదేరు. రవళికి ఇక తప్పింది కాదు. ముగ్గురు ఆటోలో బయలుదేరారు. ఫస్ట్ షో చూశాక ఓ రెస్టారెంట్కి వెళ్ళారు. నవీన ప్రోద్బలం మీద. నవీన ఎంత ఉత్సాహంగా మాట్లాడుతోందో రవళి అంతలా కుచించుకుపోతూ కూర్చుంది. అయితే ఫినిషింగ్లో మాత్రం మళ్ళీ సుధాకర్ రెస్టారెంట్లో మరో అమ్మాయితో కనిపించడం యాదృచ్ఛికమే. అదిగో మీ స్నేహితుడు అంది నవీన భార్యతో జోక్స్ చేస్తున్నట్టు అతను పగలబడినవుతుంటే. యోగీంద్ర గొంతు పిడుచుకట్టుకుపోయింది. మరో పిట్టకథ చెప్పాలా ఇప్పుడు? లేదు అంటే మళ్ళీ రాజ్యం దగ్గరికి వెళ్దామంటుంది. అసలు ఏ మగాడైనా పెళ్ళాన్ని తీసుకొని ఇలా రెస్టారెంట్కి వస్తుంటాడు, కానీ పరాయి ఆడవాళ్లతో ఈ తిరుగుళ్ళేమిటి? ఇవి తిరుగుళ్ళని ఎందుకు అనుకుంటున్నావు? మరేదో అయ్యుండొచ్చు అన్నాడు రవళి ముందు అలాంటి చర్చ ఇష్టం లేదన్నట్టుగా. ఆ మరేదో తెలుసుకోవాలన్నదే నా ఆలోచన కూడా. ఆమె మొండి పట్టుదల చూస్తుంటే ఇక విడిచిపెట్టేటట్టు లేదు. సుధాకర్ చేతులు కడుక్కోవటానికి సింక్ దగ్గరికి వెళ్తుంటే అతనితో పాటు ఉన్న స్త్రీ కూడా లేచింది. మై గాడ్ అంది నవీన. ఆవిడెవరో తెలుసా? సుధాకర్ అపార్ట్మెంట్లోనే ఉంటున్న టీవీ ఆర్టిస్టు పూజిత. తెలుసు యోగీంద్రకు కూడా, మంచి ఫాస్ట్ లేడీ అన్న పేరుంది. అది కాకుండా ఆమెను ముగ్గులోకి దింపేశానని సుధాకర్ ఈ మధ్యే అతనితో చెప్పాడు. వెదవ పనులు చేయొచ్చు, కానీ మరీ ఇంత బాహటంగానా? యోగి నవీన మొహంలోని భావాల్ని చూస్తూ సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లాలనుకుంటూ బిల్ పే చేశాడు. పూజిత గురించి మొన్నటిలా ఓ కథ చెప్పటానికి ఓపిక లేదు. ఈ అబద్ధాలతో మెదడు మొద్దుబారిపోతోంది. అప్పటికే సుధాకర్ వెళ్ళిపోయాడు పూజితతో సహా. మొత్తం మూడ్ అప్సెట్ అయినట్టు నవీన ఆ రాత్రే రాజ్యం గారి దగ్గరికి వెళ్దామని చాలా హడావుడి చేసింది. కానీ అంగీకరించలేదు యోగీంద్ర. ఎందుకొచ్చారో ఏమిటో తెలుసుకోకుండా నువ్వు ఇలా రెచ్చిపోవటం నాకు నచ్చలేదు నవీన. చెప్పండి, మొన్నట్లాంటి మరో కథ ఏమన్నా? చెప్పేవాడే, కానీ ఇప్పుడు కష్టం. పూజిత సుధాకర్ ఉండే అపార్ట్మెంట్స్లోని ఆడపిల్ల అయ్యుండకపోతే ఏదో ఒక కట్టుకథ చెప్పి నమ్మించే ఉండేవాడు. వీడి దుంపతెగా ఇలా కనిపించడం రెండోసారి. అయినా మొన్న తను చెప్పింది కూడా కథంటుందేమిటి నవీన?
చూడు నవీన, చిరాగ్గా అన్నాడు యోగి. చదువుకున్న దానివి, పైగా స్త్రీజాతి సమస్యల గురించి తగ రియాక్ట్ అవుతూ సమకాలీన సాహిత్యంలో స్త్రీ పాత్ర లాంటి టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్న మరో ప్రొఫెసర్ చేస్తున్న దానివి. అందుచేత ఓ అన్ఎడ్యుకేటెడ్ లేడీలా మరో స్త్రీని కించపరచడం నాకు నచ్చడం లేదు. మీరు నా తెలివిని సందేహించనవసరం లేదు. మీ ఫ్రెండ్ సుధాకర్ సామాన్యుడు కాడని చూచాయిగా నాకు తెలుసు. వాడినంతా అలాగే అపార్థం చేసుకుంటారు. పైగా వాడు అందరికీ మేలు చేసే టైపు. అలాగా అందుకే ఎప్పుడు భార్యని బయట తీసుకెళ్లకుండా భార్యని బయటికి తీసుకెళ్లకుండా పరాయి స్త్రీలతో సినిమాలకి రెస్టారెంట్స్కి వస్తుంటాడా? నిలదీసింది సీరియస్గా. వచ్చాడు అంటే నేను అనుకునేది అలాంటి అవసరం ఏదో వచ్చి ఉంటుంది అని. అలాంటి అనే పదాన్ని ఒత్తి పలుకుతూ, అది కాదు నవీన, నచ్చి చెప్తున్నట్లుగా ఉన్నాడు. ఉదాహరణకి నీ స్నేహితురాలు రవణిని నేను స్కూటర్ మీద తీసుకువెళ్ళటం సుధాకర్ భార్య రాజ్యంగారే చూశారనుకో, నన్ను అలాగే అనుకునే అవకాశం ఉందిగా. ఆ వాక్యం నవీన కన్నా బహుశా రవళిని ఎక్కువగా బాధించి ఉంటుందని తెలిసిన యోగి, సారీ ఏదో మాట వరుసకి అన్నాను అన్నాడు రవళిని చూస్తూ. మీరేమిటో నాకు తెలుసు, రవళి గురించి తెలుసు, అలాగే రాజ్యం గారికి వాడి గురించి బాగా తెలిసి ఉంటుంది. మీరు క్షణం నోరు మూసుకుంటారా ప్లీజ్. ఆమె ఎంత సీరియస్గా అందంటే అతను మొహం మార్చుకున్నాడు. అంతకు మించి మాట్లాడేదేమీ లేనట్టుగా రవళి నవ్వాపుకోలేకపోయింది. నవీన కాలేజీ రోజుల్లో అబ్బాయిలనే కాదు కట్టుకున్న వాడి మీద కూడా ఇంచుమించు అలాంటి ఆజమాయిషినే చలాయిస్తోంది. నువ్వేం రియాక్ట్ కాకే, మా ఇద్దరి మధ్య ఇది మామూలే అని నవీన తనే ఓ ఆటోను పిలిచింది. నల్లకుంట ఆమె అంటుంటే మీటర్ మీద ఆఫ్ రేట్ ఎక్కువ అవుతుంది అన్నాడు ఆటో డ్రైవర్ అలవాటుగా. ఆమె వెంటనే ఆటోలో కూర్చుంది. అలాగే ఇస్తాం, నువ్వు సరాసరి ఆటోని నల్లకుంట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళు. పోలీస్ స్టేషన్కి ఎందుకు అడిగాడు యోగీంద్ర. అర్ధరాత్రి 12 దాటకపోయినా హాఫ్ రేట్ ఎక్కువ అడుగుతున్న ఈ పెద్ద మనిషి సంగతి కాస్త తేల్చుకుందామని నవీన నచ్చ చెప్పబోయాడు యోగీంద్ర. ప్రతి చోట ఇలా దురుసుగా ప్రవర్తించడం అతడికి నచ్చడం లేదు. మరో ఆటో చూసుకుందాం. లేదు, ఈ ఆటోలోనే వెళ్దాం, మొండికేసింది నవీన. యోగీంద్రకి తిక్కరేగిపోతుంది. అయితే చిత్రంగా ఆటోవాడు దారిలోకి వచ్చాడు. ఆమెతో ఇలాంటి అనుభవం తొలిసారి కాదు, మామూలే. రాజ్యం దగ్గరికి కాక సరాసరి ఇంటికి ఆమె బయలుదేరడంతో కాస్త రిలీఫ్గా అనిపించింది అతనికి. ఇంట్లో అడుగు పెట్టాక డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా చూశాడు నవీన ఎవరికో ఫోన్ చేస్తోంది. అది సుధాకర్ ఇంటికి అనిపించడంతో గుండె గుబేలు మంది. కథ కొనసాగుతుంది.